ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ మంగళవారము. ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. ఇది క్రీస్తునకు శ్రీసభకును వర్తించున్నది. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనం వరకు. మీకు క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులైయుండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులైయుండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభ రక్షకుడు. కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేదీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును, ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలేను. ఏలయన, తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా? దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయన, మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమించవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు మరి యొక్క ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశపక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను. ఆయన ఇంకను ఇట్లనెను, నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చదను? అది ఒక స్త్రీ పులిసిన పిండిని 3 అంతల పిండిలో కలుపగా అంతయు పులియబారిన పిండిని పోలియున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.